నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. లంచ్ బాక్స్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని పెట్టి పంపించారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా కూడా ఆ రైస్తో ఈ రెసిపీని చేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 3 పగలగొట్టిన ఎగ్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి కోడిగుడ్లను పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి, ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ హై ఫ్లేమ్ మీద చేస్తాము కాబట్టి అన్ని ఐటమ్స్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికం ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని, సన్నగా తరిగిన 1/4 కప్పు క్యాబేజీ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసి మరొకసారి బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ని వేసి మరొకసారి బాగా కలపండి. మీ దగ్గర వెనిగర్ కానీ సోయా సాస్ కానీ లేకపోతే నిమ్మరసం అయినా సరిపోతుంది. సో ఇలా బాగా కలిపాక కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కాడల్ని, కొద్దిగా కొత్తిమీరని వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.